రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజుకు 24,000 నమోదయ్యే కేసులు 5 నుండి 6,000కు నమోదు స్థాయికి వచ్చిందని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగల్ తెలిపారు. ఒకవేళ కరోనా మూడో వేవ్ ప్రమాదం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అంతా సిద్ధంగా ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని నెహ్రూ నగర్, ప్రకాశం పార్క్ వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో వ్యాక్సిన్ వేసుకున్న పెద్ద వయసు ఉన్నవారు రవిరాజు మలకయ్య వ్యాక్సిన్ ఏర్పాట్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేవని, నిబంధనలు పాటిస్తున్నామని చెప్పడంతో అనిల్ కుమార్ సింగాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు పెంచామని, రాబో రోజుల్లో ఆగస్టు నాటికి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, 100 బెడ్ల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 350 రూపాయల కోట్లతో టెండర్లు కూడా పిలిచామని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు ప్రత్యామ్నాయం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 65,000కు వచ్చాయని అన్నారు. వ్యాక్సినేషన్ అందించడంలో ఇప్పటికే 96,69,000 మొదటి డోసు పూర్తి చేశామని, గతంలో ఒక్క రోజులో 6,29,000 డోసులు వేసి సామర్థ్యం చూపామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారని, వారంలో 3 రోజులు కోవిడ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి 2 రోజుల క్రితం 9 లక్షల డోసులు కేటాయించడంతో నేడు ఆదివారం 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లనున్న స్టూడెంట్స్ కు డ్రైవ్ మోడ్ తో చేపడితే మధ్యాహ్నానికి 5,30,000 పూర్తయ్యాయని, సాయంత్రం 100% పూర్తవుతుందని తెలిపారు. నిర్దేశించిన వయసు వారు 85% పూర్తయిందని, మిగిలిన వారికి కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సార్ నమస్తే సార్. ఇంతమంది పేషెంట్స్ ఎక్కడ ఉన్నారు? ఏమో మీ దగ్గర వేస్టేజ్ ఏమైనా ఉందా? వ్యాక్సినేషన్ రోజు వారిగా చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఊటీ ఖర్చు అయిపోయింది సంగతి వరకు. ఉండాలి ఇక్కడ అర్ధగంట ఉండి చూసుకోండి. ఏమైనా ఇంకా నోట్లు కలుగుతున్నా, దూరం ఏమైనా వస్తున్నారు, ఇంకా 45 పైన ఉన్నవాళ్ళు, ఇంకా 45+ అంటే అందరికీ టీకా ఇవ్వాలి కదా. అవుతుంది మొత్తం డైరెక్ట్ అదృష్టం కలిగింది బాగుందా? నొప్పికి ఇంట్లో 45+ వాళ్ళకి అందరికీ టీకా ఇప్పించారా? సెకండ్ ఫస్ట్ మీకు ఫస్ట్ మిగతా వాళ్ళకి అయిపోయింది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయా? ఎక్సలెంట్. ఏం లేదు, చాలా జాగ్రత్తగా. ఇంకా మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ మాస్క్ వేసుకుని చూసుకోండి జాగ్రత్తగా. ఎక్కడ ముందు నిర్లక్ష్యం చేయకండి, లేకపోతే మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.